హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. మనం ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసుకుంటే ఒక 30 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి, ఇటు డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి రెండు పాజిటివ్ న్యూస్ ఫ్లో అవ్వడం మనం గమనించవచ్చు ఇవాళ. ఒకటి, ఈ గవర్నమెంట్ షట్డౌన్ ఏది యుఎస్లో కొనసాగుతుందో దానికి సంబంధించి, ఎందుకంటే పార్షల్గా ఆయన సడలించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అటు గవర్నమెంట్ అధికారులకు మధ్య గవర్నమెంట్కి కొద్ద గొప్ప కన్సెన్సస్ కనిపించే సూచనలు ఉన్నాయి మనకి. ఈ గవర్నమెంట్ షట్డౌన్ని ప్రస్తుతానికి ఒక శాశ్వత ముగింపు పలికే దిశగా అక్కడ అడుగులు వేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. దీనికి తోడు అటు చైనా యుఎస్ మధ్య ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలయ్యి గురు శుక్రవారం 2 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయి. సో ఇది కూడా ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా ట్రేడ్ కావడం నిన్నంతా మనం గమనించవచ్చు డిసెంబర్ తర్వాత. అటు దేశీయంగా చూస్తే సిపిఐ డేటా చాలా పాజిటివ్గా వచ్చింది. 2% ఇన్ఫ్లేషన్ పరిమితం అవ్వడం చూస్తున్నాం. ఐఐపి నెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం మనకు జరిగింది. సో అటు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఇటు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ రెండు మార్కెట్కి బాగా సపోర్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తున్నాయి. అంత ప్యానిక్ అవ్వాల్సిన, అంత పెసిమిస్టిక్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఈరోజు మనం ట్రేడ్ సెట్ చూసుకున్నట్టయితే. అండ్ కొన్ని స్పెసిఫిక్ నెంబర్స్ మనం చూసుకున్నట్టయితే, కంపెనీల వారీగా సన్ఫార్మా నిన్న ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అటు కోల్ ఇండియా కూడా మంచి రిజల్ట్స్ నిన్న పోస్ట్ చేయడం చూస్తున్నాం. బట్ సన్ఫార్మాకి ఒకటి ఈ ఫారెక్స్కి సంబంధించిన గెయిన్స్ ఒకటి రావడము, అట్ ది సేమ్ టైం ఆర్ఎండ్ మీద వాళ్ళ ఖర్చు తగ్గించడం వల్ల కొద్దిగా వాళ్ళకి ఆ గెయిన్స్ అక్కడ కనిపించాయి. కానీ బట్ ఎబిటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, మిగిలిన ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డైరెక్ట్గా వచ్చిన గ్రోత్ అయితే కాదు అని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సన్ఫార్మా ఇప్పటికే దాదాపు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగిరావడం మనం చూస్తున్నాం. ఫ్రెష్గా ఈ రిజల్ట్స్ వల్ల మళ్ళీ జంపినై సన్ఫార్మాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మాత్రం ప్రస్తుతానికి ఆగడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 quarters మళ్ళీ సన్ఫార్మా పర్ఫామ్ చేయగలిగితేనే మనకి డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ మనం సన్ఫార్మాలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసేవి. అనలిస్ట్ సంబంధించి అనలిస్ట్ ఎలాంటి వ్యూ తనడు అడిగి తెలుసుకునే ముందు ఒక్కసారి కాలేజ్ కనెక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వికాస వారధి అని చెప్పి 13 తారీఖు నుంచి ఈరోజు నుంచి ప్రారంభమై 19 వరకు ఒక బస్సు యాత్ర జరగబోతుంది. దాదాపు 150 మంది విద్యార్థులను తీసుకొని చాలా లొకేషన్స్ అటు అమరావతి, అటు పుత్తూరులో మొదలుపెట్టి అటు వైజాగ్లో వరకు ఈవెంట్ క్లోజ్ కాబోతుంది. 150 మెంబర్స్ దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిదని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ అటు కియా మోటార్స్, అమర్ రాజా బ్యాటరీస్, డిక్సన్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, కృష్ణపట్నం పోర్టు, పోలవరం లాంటి అనేక ప్రాంతాల్లో వాళ్ళందరినీ ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిది నిర్వహించి అసలు కంపెనీ సెటప్ ఎలా ఉంటుందో, ఆర్గనైజేషన్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, వర్క్ ఓవర్ల్గా ఫ్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం ఇది. దాదాపు 50 నుంచి 60 మంది మెంటార్స్ కూడా విద్యార్థులతో ఈ వారం రోజుల పాటు ఉండబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన అనేక డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళ కెరీర్కి సంబంధించి, లేకుంటే వాళ్ళ సబ్జెక్ట్ ఇష్యూకి సంబంధించి చాలా పాయింట్స్ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక అవగాహన పెంచుకునే కార్యక్రమం జరగబోతోంది ఈ వికాస వారధి ద్వారా. సో కాలేజ్ కనెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సక్సెస్ ఇది. ఇప్పటికే మనం సిరీస్ 2 కూడా ప్రారంభించుకున్నాం. ఈ బస్సు యాత్ర వికాస వారధి ద్వారా మరొక స్టెప్కి మనం చేరడం చూస్తున్నాము. సో ఇవాళ నుంచి 19 వరకు జరగబోతుంది. పుత్తూరులో మొదలయ్యి అటు వైజాగ్ గీతంలో ఈ కార్యక్రమం ఎండ్ కాబోతోంది. సో దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మీరు TV5లో రెగ్యులర్గా చూడొచ్చు. అంటే స్టూడెంట్స్ కంపెనీస్కి తీసుకెళ్ళడము జరుగుతుంది, కానీ స్టూడెంట్స్తో పాటు మెంటర్స్ కూడా అదే బస్సులో ట్రావెల్ చేసి ఆ కంపెనీస్కి విజిట్ చేసి తర్వాత బస్సులో ప్రయాణం చేసేటప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడడం అనేది ప్రపంచంలో ఫస్ట్ టైం. ఇస్ అ హిస్టారిక్ ఈవెంట్ వాట్ యు ఆర్ ఆల్ గోయింగ్ టు విట్నెస్. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్, యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ హిస్టరీ. హౌ యూత్ కెన్ బి ప్రాపర్లీ డైరెక్టెడ్, దట్స్ వాట్ వీఆర్ డెమోన్స్ట్రేటింగ్. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో యు థింక్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ నోబుల్ కాజ్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సో అలాంటి ప్రాజెక్టులో మీరంతా వాలంటీర్లో పనిచేస్తున్నారు. దిస్ విల్ బి రికార్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ వాచ్ మై వర్డ్. ఆఫ్టర్ దిస్ బస్ యాత్ర ఎవ్రీ గవర్నమెంట్ విల్ రికగ్నైజ్ వాట్ వీఆర్ డూయింగ్. మేబీ ఐ థింక్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ మచ్ బిగ్గర్ ఫోర్స్ ఫర్ ది కాలేజ్ కరెంట్ ఎన్జిఓ ఇట్ సెల్ఫ్. సార్ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ, వాట్ ఇస్ దట్ విజనరీ, అండ్ స్టూడెంట్స్ షుడ్ గెట్ బెనిఫిటెడ్ బై ఆల్ మీన్స్. Not only the, what is that, enriching their skills and also what is the going on in and around Andhra Pradesh and all these things he wanted to. So narrate the thing and in turn
దిస్ షుడ్ బి డిస్మినేటెడ్ టు ఆల్ ద యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ మెనీ పీపుల్ నోస్ అబౌట్ ద వాట్ ఇస్ దట్ కియా ఈజ్ వర్కింగ్ వాట్ ఇస్ ద ప్రజెంట్ పొజిషన్ అండ్ వాట్ ఇస్ దట్ పోలవరం బ్రిడ్జ్ అండ్ ఆల్సో అండ్ హౌ మెనీ కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఇన్ శ్రీ సిటీ నోబడి నోస్ అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ దిస్ మెథడ్ సో యూ వాంటెడ్ టు throw them or you wanted to disseminate the information to all the public or to all the students through this yatra. So, first of its kind initiative ఇది గతంలో ఎప్పుడూ జరగని ఇనిషియేటివ్ ఇది ఎందుకంటే ఒక పెద్ద కంపెనీకి డిక్సన్ లాంటి కంపెనీస్కి కియా మోటార్ లాంటి కంపెనీకి ఒక స్టూడెంట్ విజిట్ చేయడం అంటే ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్ సో మెంటర్తో సహా వాళ్ళు వెళ్ళి అసలు అక్కడ వర్క్ కల్చర్ వర్క్ దీని గురించి ఫ్లో గురించి వెళ్ళి తెలుసుకున్న ప్రయత్నం జరుగుతుంది సో అటు TV5 ఇండస్ట్రీ బాడీస్ అన్నిటితో కలిపి సహకారంతో ఒక NGOతో ఈ బృహత్తర యజ్ఞాన్ని చేపట్టింది బ్యాక్ టు అవర్ బిజినెస్ సో అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం మార్కెట్కి సంబంధించి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా నిన్న ఫాల్ పాస్ తీసుకోవడం మనం చూస్తున్నాము SGX నిఫ్టీ ఓపెనింగ్ బట్టి చూస్తే వాళ్ళు కొద్దిగా గ్యాప్ అప్తో ఉన్నట్టు ఉన్నాయి మార్కెట్స్ సో ఎలాంటి ట్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ థింక్ మనం చార్ట్స్ పరంగా నిఫ్టీ కనుక చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో 10,813 సో ఆల్మోస్ట్ నిన్న అక్కడ లో రావటం చూసాం అంటే 8 సెషన్స్లో ఆల్మోస్ట్ టాప్అవుట్ అవటం చూసాం 300-350 పాయింట్స్ పెరగటం అండ్ అంతే స్పీడ్గా లాస్ట్ 4 సెషన్స్లో 300 పాయింట్స్ కూడా పడతాం చూసాం సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మార్కెట్ ఒక డైనమిక్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు అండ్ వెరీ ఫాస్ట్ ఉంది మార్కెట్ ఐ థింక్ మనం ఆలోచించే లోపల ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ కోలో నిన్న మనం చూస్తే కనుక మెటల్ స్పేస్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అదొక పుల్ బ్యాక్ రావటం చూసాం అదర్వైజ్ ఇంకొద్దిగా ఫాల్ ఉండేదనే నా ఉద్దేశం ఎక్సెప్ట్ ఫర్ మెటల్ అండ్ ఫార్మా నిన్న మొత్తం ఐటీ అండ్ బ్యాంకింగ్ స్పేస్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం సో 10,872 అనేది మనకు ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది ఇప్పుడు విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ దాని అబో అట్లీస్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే ఈరోజు మేబీ నిన్నటిలో ఈజ్ బాటమ్ అని మనం అనుకోవచ్చు అదర్వైజ్ ఇంకా సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది మేబీ మార్కెట్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 10,925 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ అబౌట్ 100 పాయింట్స్ ఫ్రమ్ ద క్లోజ్ ఆఫ్ ఎస్టర్డే సో 10,831 దగ్గర మనం ఉన్నాం 875 ఒక కీ రెసిస్టెన్స్ ఇన్ కేస్ దాని అబౌట్ ట్రేడ్ అయిందంటే కనుక 925 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ అగైన్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 10,744 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 1 or 2 days దాని బిలో క్లోజ్ అయ్యి థర్డ్ డే ఇమీడియట్లీ దాని అబౌ క్లోజ్ అవటం చూసాం ప్రీవియస్ స్వింగ్లో ఎప్పుడైతే 10,583 వచ్చిందో సో అదొక సపోర్ట్ కాబట్టి బై ఆన్ డిప్స్గా మనం మార్కెట్ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంటే నిన్న మొన్న 10,925 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది ఫర్దర్గా సో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 27,754 అది బ్రేక్అవుట్ వచ్చేదాకా నెక్స్ట్ అప్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకు వచ్చే ఛాన్స్ కనిపించలేదు బట్ అగైన్ 26,825 దగ్గర ఒక సపోర్ట్ ఉంది విచ్ ఈజ్ అబౌట్ 175 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్కి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 26,693 స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 27,580 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో అరవింద్ గారి ఫండమెంటల్ వ్యూ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం సరుణ్ గారు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు ఎందుకంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ అటు యుఎస్ మార్కెట్స్ నుంచి వస్తున్నాయి అండ్ డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిపిఐ 2% దిగు వచ్చింది ఐఏపీ నెంబర్స్ కూడా కాస్త పాజిటివ్ కనిపిస్తున్నాయి సో ఎలక్షన్ మూడ్లో ఉన్న మార్కెట్స్కి మేబీ ఇది కొద్దిగా బ్రీదర్ లాంటిది అనుకోవచ్చు ఈ పాజిటివ్ సెంటిమెంట్ అంతా సో ఎక్కడ వరకు మార్కెట్స్ చూస్తున్నారు సో ఓవరాల్గా అండి గ్లోబల్ ఫ్యాక్టర్స్ మనకు కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాయి అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రోస్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి సిపిఐ డేటా ఇండికేట్ చేసింది ఐఐపీ కూడా లాస్ట్ మంత్ మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు 0.3 వచ్చింది ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడు 2.4 అంటే ఇట్స్ లైక్ ఏ గుడ్ నెంబర్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి బట్ ఓవరాల్గా మనకి బాగానే గ్లోబల్గా అండ్ లోకల్గా కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయి బట్ వన్ థింగ్ అంటే లిక్విడిటీ క్రంచ్ మాత్రం ఇంకా కొనసాగుతుంది మనకి ఆర్బీఐ ఓఎంఓ తర్వాత కొద్దిగా ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా కొద్దిగా లిక్విడిటీ క్రంచ్ అనేది ఇంకా కొనసాగుతుంది అండ్ ఆ ఎఫెక్ట్ అనేది ఈల్డ్స్లో కనబడుతుందండి బాండ్ ఈల్డ్స్లో మనకి బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ స్టీపెనింగ్ కర్వ్ కనబడుతుంది విచ్ ఇస్ లైక్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో షార్ట్ టర్మ్ రేట్స్ తగ్గుతున్నాయి బికాజ్ మనకి ఆర్బీఐ కూడా అలాగే రియాక్ట్ అయింది కాబట్టి బట్ లాంగ్ టర్మ్ రేట్స్ అలాగే స్టేబుల్గా ఉన్నాయి ఆర్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో విచ్ ఈస్ నాట్ ఓకే అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో వొలటిలిటీని అది కొద్దిగా ఇండికేట్ చేస్తూ వస్తుంది అండ్ కొద్దిగా ఏంటంటే బ్యాంక్ సైడ్ నుంచి కూడా మనకి పీసీఆర్ నామ్స్ రిలీజ్ ఐ మీన్ కొద్దిగా రిలాక్స్ అవ్వడం అనేది వన్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు 3 banks ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యాయి పీసీఆర్ నామ్స్ నుంచి అండ్ మిగతావి కూడా ఈవెన్చువల్గా అండ్ మనకి
గవర్నమెంట్ ఇన్ఫ్యూజన్ కూడా కొద్దిగా ఫేవరబుల్ గా కనబడుతుంది. ఓవరాల్ గా ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ గా ఉన్నా కూడా అది ఇండికేట్ అవ్వలేదండి బాండ్ ఈల్డ్స్ లో. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని నా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మనకి అర్నింగ్ సీజన్స్ దగ్గరకు వస్తే కూడా 1750 కంపెనీస్ వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయండి. టాప్ లైన్ బాగానే పెరిగిందండి, ఆల్మోస్ట్ 13% టాప్ లైన్ గ్రోత్ కనబడుతుంది. బట్ బాటమ్ లైన్ డిసప్పాయింట్ చేసిందండి, ఆల్మోస్ట్ లైక్ 5 quarters తర్వాత బాటమ్ లైన్ డిసప్పాయింట్ చేసింది. 34% డిక్లైన్ కనబడిందండి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, విచ్ ఈస్ అ నెగిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కమాడిటీ ప్రైజెస్ ఎఫెక్ట్ అండ్ ఆయిల్ ప్రైజ్ ఎఫెక్ట్ అండ్ రూపీ డిప్రిసియేషన్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కనబడిందండి ఇక్కడ మనకి మార్జిన్ ప్రెజర్స్లో కనబడింది. అండ్ బాటమ్ లైన్లో అది వచ్చేసరికి నెగిటివ్స్ కనబడింది. సో ఈ ఎఫెక్ట్ కొద్దిగా నెక్స్ట్ క్వార్టర్లో ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా మేబీ వీ మే నాట్ సీ గుడ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అయితే కొద్దిగా ఎలా ఉందంటే మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్ మధ్య వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే ఉందో అది వైడ్ అవుతూ వస్తుందండి. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇప్పుడు మనకి మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 15 multiple ట్రేడ్ అవుతున్నాయి, వేరే నిఫ్టీ ట్రేడింగ్ ఎట్ 17 multiple. సో మనకి ఇది ఇంకొద్ది కాలం ఉండే అవకాశం అయితే కనబడుతుంది, రేంజ్ బౌండ్లో అయితే ఉండే అవకాశం కనబడుతుంది. సో రేంజ్ వచ్చేసి 10,650 నుంచి 11,000 వరకు ఇది బ్రేక్ అవ్వకుండా ఉండడం మనం చూస్తున్నాము. అండ్ ఇట్స్ బీన్ 3 months అండి, ఇంత లాంగ్ ఎప్పుడు లేదండి 300 points మార్కెట్ అనేది హోవర్ అవ్వడం అనేది. సో ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్ స్ట్రాంగ్ ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ వీక్ ఈజ్ బికమింగ్ వీకర్. సో కొద్దిగా ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ మనకి ఎలక్షన్ మోడ్లో కూడా ఉన్నాము, ఈ వొలటిలిటీ విల్ కంటిన్యూ అండి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు స్ట్రాంగ్ స్టాక్స్ అని చెప్తానండి. అండ్ న్యూ పొజిషన్స్ అయితే డెఫినెట్లీ వద్దండి, ఉన్న ఎవరైనా న్యూ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఐ థింక్ ఇన్ ద క్యాష్ రూపంలో ఉండడం బెటర్ అండి. అండ్ మంచి స్టాక్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ కొద్దిగా క్లోజ్గా వాచ్ చేయమని చెప్తాను. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ అండ్ మెయిలర్స్ అన్నారు, కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. చైతన్య అడుగుతున్నారు, మొరపెన్ ల్యాబ్స్ అట ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా అని. మొరపెన్ ల్యాబ్స్ మొరపెన్ ల్యాబ్స్ డెఫినెట్లీ వద్దనే చెప్తామండి. మిడ్ క్యాప్ స్పేస్లో ఐ థింక్ ఈ స్టాక్ ఒకటి లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 18 rupees కట్ అయిందో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే హోప్ మనకి ఎక్కడంటే 1470 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. ఎస్టర్డేస్ క్లోజ్ వాస్ 17. సో మీరు ఒకవేళ కొనాలి అన్న కూడా 15 rupees కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్ క్యాన్ గో అప్ టు 20 or 22, అంటే 5 rupees అప్ సైడ్ ఉంది అండ్ 3 rupees డౌన్ సైడ్ ఉంది. కాబట్టి ట్రేడింగ్ బెట్ లాగే తీసుకోవాలి, కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్. ఓకే మరొక మెయిల్ మనోజ్ అడుగుతున్నారు, ఎల్టీ ఫుడ్స్ 2000 స్టాక్స్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారట, 2 years వ్యూ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? బాగా వీక్ నోట్లో ఉందండి ఎల్టీ ఫుడ్స్. కాకపోతే ఏంటంటే ప్రైస్ పరంగా ఆ కరెక్షన్ కూడా కనబడింది, మీరు 52 week లోలో ఉందని చూసినట్టున్నారు. కాకపోతే ఏంటంటే ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలండి, వీళ్ళకి ఇరాన్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అండి, ఇరాన్ పైన శాంక్షన్స్ కూడా కొద్దిగా ఈవెన్చువల్గా పెరుగుతూ వస్తున్నాయి. సో కొద్దిగా నెగిటివ్ అయితే కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే మంచి ప్రైస్లో ఉంది కాబట్టి యూ మే గివ్ ఏ ట్రై. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయమని చెప్తాను. ముందు ఎక్కువ క్వాంటిటీ ఇప్పుడు తీసుకోవద్దండి, కొద్దిగా డీసెంట్ క్వాంటిటీ తీసుకొని ఫర్దర్గా ఏమైనా కరెక్షన్ వస్తే యాడ్ చేసుకోమని చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎల్టీ ఫుడ్స్తో పాటు కేఆర్బిఎల్ కూడా ట్రై చేయమని చెప్తానండి, ఎందుకంటే గ్రోత్ యాంగిల్లో కేఆర్బిఎల్ ఈజ్ అ బెటర్ ప్లేయర్ దాన్ ఎల్టీ ఫుడ్స్. ఇది మీకు వాల్యూ యాంగిల్లో ఓకే కానీ బట్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్స్లో రిస్క్ బై అవుతుంది కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి లత వరకాలం అడగండి లత గారు. సార్ విఐపి ఇండస్ట్రీస్ 500 rupees కి 100 shares తీసుకున్నానండి, ఒకటే సార్ ఇంత తగ్గిపోయింది ఎందుకండి? విఐపి ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి కూడా చెప్పండి, అలా సార్ పెరగట్లేదు ఎందుకండి? అప్పని ఎందుకు పడిపోయింది, ఎందుకు పెరుగుతుంది అంటే అసలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్స్ ఒకటే, మామూలుగా ఆ టైంలో పెరిగి తగ్గాలి, బట్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి విఐపి అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అయితే మనకి కొద్దిగా రెగ్యులేటరీ ప్రజంగా న్యూస్ వచ్చిందండి, మీరు అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఏఎంసీస్ ఇంత పర్సెంటేజ్ అనేది మనకి రెగ్యులేటరీ న్యూస్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్, గ్రోత్ స్టాక్ కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ నా సజెషన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఇప్పుడు ఇలాంటి ఏఎంసీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ మీకు ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలండి. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎవరైనా గుడ్ స్టాక్, కాకపోతే ఏంటంటే రెగ్యులేటరీ పరంగా మనకి ఆబ్వియస్లీ ఇలాంటి వాటిలో రెగ్యులేటరీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులేటరీ పరంగా మనకు ఆ ప్రెజర్ కనబడింది అండ్ ప్రైస్ కరెక్ట్ అవ్వడం చూసాం. నా సజెషన్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మార్కెట్స్లో కొద్దిగా ఇంకేదైనా కరెక్షన్ వస్తే డెఫినెట్గా యావరేజ్ లాంటిది కూడా చేయమని చెప్తాను. మనకి విఐపి ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఇదంతా 1 day పడిందండి ఆల్మోస్ట్, కొద్దిగా రిజల్ట్స్ కూడా అంత స్ట్రాంగ్గా రాలేదు అండ్ అవుట్లుక్ కూడా పాజిటివ్గా కనబడలేదండి. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం కొద్దిగా అవుట్లుక్ అనేది నెగిటివ్గా కనబడింది. బట్ ఓవరాల్గా ఇట్స్ అ డీసెంట్ స్టాక్, కాకపోతే మీ ప్రైసింగ్ కూడా కొద్దిగా హై అయిందని చెప్పుకోవచ్చు అండి. బట్ టాప్ లైన్ అంతా బాగానే కనబడింది కానీ మార్జిన్స్లో ప్రెజర్ కనబడింది. నా సజెషన్ అయితే హోల్డ్ ఇట్ అండి. కాకపోతే ఏంటంటే మీరు యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేయొద్దండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే ఈ స్టాక్ మీరు లాస్ట్ 1 year చూస్తే మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ అండి. 280 నుంచి
650 లెవెల్స్ వరకు వెళ్ళిన స్టాక్. ఎందుకంటే మిగతా స్టాక్స్ ఇదే టైంలో కొద్దిగా ప్రెషర్లో ఉన్న టైంలో ఇట్ హాస్ పర్ఫార్మ్ రియల్లీ వెల్. నా సజెషన్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ హోల్డ్ ఇట్, కాకపోతే ఏంటంటే కొద్ది కరెక్షన్ వస్తే ఇంకా యావరేజ్ కూడా చేయాలండి. జమీర్ ఖాన్ మరొకాలం. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి. అది ఎస్ బ్యాంకు కొనాలనుకుంటున్నాను, ఏ రేట్లో కొంటే బాగుంటుంది సార్? ఎస్ బ్యాంకు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటారు? 1 ఇయర్. ఓకే, ఎస్ బ్యాంక్ ఎన్ని ప్రైస్ లెవెల్స్? ఎస్ బ్యాంక్ మనకి మేజర్ సపోర్ట్ అనేది 146లోనే ఉందండి, విచ్ ఇస్ స్వింగ్ లో. సో నా ఉద్దేశంలో మీరు ఒకవేళ కొనాలి అన్నా కూడా 146 కింద స్టాప్ లాస్ పెట్టాలి. టైమ్ బౌండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ అండి. ఎందుకంటే ప్రాబ్లీ మొమెంటం ఎక్కువ ఉంది, మొమెంటం ప్లేనే చేయాలి ఇలాంటి స్టాక్లో తప్ప. అదర్వైజ్ 1 ఇయర్ హోల్డ్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో 172 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ బిట్వీన్ 170 and 150 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అక్యుమిలేట్ చేయమని చెప్తాను. 140 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 245 and 200 మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 250. సో 245-250 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. 1 ఇయర్ టైం పీరియడ్ అయితే ఇట్స్ నాట్ వర్త్ అండి. ఓకే, మరొక ఈఎస్ రెడ్డి అడుగుతున్నారు. మారుతి 8100తో అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ 214లో హోల్డ్ చేస్తున్నారట, హోల్డర్ యావరేజ్? రెండు కూడా వీక్గా ట్రేడర్ స్టాక్స్ అండి. మారుతి ఎస్పెషల్ ఐ థింక్ ఇట్స్ ట్రేడబుల్ స్టాక్ అయిపోయింది ఈ స్టేజ్లో. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,000 నుంచి క్లోజ్ టు 6,600 దాకా కూడా లో రావటం చూసాం. సో ఈ స్టేజ్లో మీరు ట్రేడింగ్ అనేది చేయాలి మారుతిలో అట్లీస్ట్, ఎందుకంటే ఇది 6,600 నుంచి ఆల్రెడీ 7,200 దాకా వెళ్ళటం చూసాం. మేబీ ఇక్కడ నుంచి ఒక 200-300 రూపీస్ పెరిగితే కనుక అక్కడ ఒకసారి మీరు ఉన్న పొజిషన్ అమ్మి అలానే ఒక 500 రూపీస్ కిందకు వచ్చినప్పుడు ఈ షుడ్ బై బ్యాక్. సో అలా మీ యావరేజ్ కాస్ట్ తగ్గించుకోమని నా సజెషన్. అండ్ రెయిన్ కూడా ప్రాబ్లీ 217లో కొన్నారు, దీనికి అరౌండ్ 90 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ రిస్క్ ప్రాబ్లీ ఈ రేట్లో యావరేజ్ చేసి 90 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. బట్ ఉన్న పొజిషన్స్ రెండింటిలో కూడా 2 ఇయర్ వ్యూ ఉంటే హోల్డ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. శాస్త్రి మరో కాలర్ ఉన్నారు. హలో, హలో అడగండి శాస్త్రి గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి. నా పోర్ట్ఫోలియోలో ఓకే చెప్పండి. యాప్టెక్ ఎమ్ఎండ్ఎం మార్కెట్ నో సెల్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకే, ప్రెజెంట్ కండిషన్ ఏముంటుంది? మీరు ఎంత పర్సెంటేజ్ లాస్ లో ఉన్నారు వీటన్నిటిలో? ఏం సార్ లాస్ లో ఉన్నారా వీటన్నిటిలో? లాస్ లో ఉన్నాం సార్. ఓకే, యాప్టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, నోసిల్, ఒక మహీంద్రా అండ్ మహీంద్రా ఈవెన్ అది కూడా ఆల్మోస్ట్ 1,000 రూపీస్ నుంచి 650 లెవెల్స్కి వచ్చేసింది. ఒకటండి, మహీంద్రా అండ్ మహీంద్రా మనకి రిజల్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఇవ్వలేకపోయారు. అండ్ ట్రాక్టర్ సేల్స్ కూడా ఇంతకుముందు గైడెన్స్ 12% గ్రోత్ మేనేజ్మెంట్ కమెంటరీ ఏదో ఉందో, ఆ ట్రాక్టర్ సేల్ కొద్దిగా 10% ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. మనం ఆ కరెక్షన్ స్టాక్లో చూడడం జరిగిందండి. నా సజెషన్ అయితే మహీంద్రా అండ్ మహీంద్రా హోల్డ్ చేయమని చెప్తారండి. ఇన్ఫాక్ట్ యావరేజ్ ట్రై కూడా చేయమని చెప్తారండి. మంచి లెవెల్స్లో ఉంది, 52 వీక్ లోలో ఇన్ఫాక్ట్ ఉందండి. నా సజెషన్ ఇక్కడ నుంచి ఒక 2 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ యాడ్ చేయమని చెప్తాను మహీంద్రా అండ్ మహీంద్రా. కమింగ్ టు నోసిల్, ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి. ఇప్పుడున్న దాంట్లో పర్లేదు, మనకి 52 వీక్ లోలో కనబడుతుంది ఈ స్టాక్ కూడా, కాకపోతే ఇట్స్ డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆర్గానిక్ కెమికల్ సెగ్మెంట్లో పర్వాలేదు, మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డెట్ ఫ్రీ కంపెనీ, గ్రోత్ కూడా బాగానే కనబడుతుంది. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయండి, లైక్ ప్రమోటెడ్ షేర్స్ కొద్దిగా తక్కువగా ఉండడం కానివ్వండి, హోల్డింగ్స్ ఇలా కొద్ది నెగిటివ్స్ ఉన్నాయి, కాకపోతే డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు, హోల్డ్ ఇట్. కమింగ్ టు యాప్టెక్, నాట్ ఎ వెరీ గుడ్ స్టాక్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి గ్రోత్ యాంగిల్లోనూ నాకు పెద్దగా ఆప్టిమిస్టిక్గా కనబడట్లేదు. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్స్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మేబీ మీరు ట్రై చేస్తుంటారు. కాకపోతే రేషియోస్ పెద్దగా ఆప్టిమిస్టిక్ కనబడట్లేదు. టాప్ లైన్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ కనబడట్లేదు. నా సజెషన్ మేబీ యూ కెన్ గెట్ అవే విత్ యాప్టెక్. ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సెక్టర్ విల్ నాట్ పర్ఫామ్ అండి ఇలాంటి సెక్టర్, ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతూ వస్తుంది, మనకి లాట్ ఆఫ్ డైనమిక్స్ విల్ చేంజ్. నా సజెషన్ అవాయిడ్ యాప్టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, నోసిల్ని మీరు ట్రై చేయొచ్చండి. ఓకే, ఇంకా మనకి చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.